ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం LG ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మెషిన్ అన్బాక్సింగ్ ఇన్స్టలేషన్ అండ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో నేను ఈ వాషింగ్ మెషిన్ని కొనడానికి ముందు ఆన్లైన్లో ఇంకా షాపింగ్ మాల్స్లో కొంచెం రీసెర్చ్ చేసి ఫైనల్గా LG ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్కి ఫిక్స్ అయ్యాను. 2020లో ది బెస్ట్ వాషింగ్ మెషిన్ని మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే నా సజెషన్ వచ్చేసి LG FHT1408 SWL. ఈ మోడల్ని సజెస్ట్ చేయడానికి గల రీజన్ అండ్ ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అండ్ దీని యాక్చువల్ ప్రైస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఫ్రెండ్స్ ఇంకెందుకు మరి లేట్, లెట్స్ స్టార్ట్ ది అన్బాక్సింగ్. అన్ని ప్రొడక్ట్స్తో వచ్చినట్టుగానే మనకు కూడా ఇక్కడ చాలా పేపర్ వర్క్ అయితే ఉంది. ఒకసారి ఈ పేపర్ వర్క్ ఏముందో మనం చెక్ చేద్దాము. ఈ యూజర్ మాన్యువల్స్తో పాటుగా మనకు ఒక 2 ఎక్స్ట్రా స్టిక్కర్స్ వచ్చాయి. ఈ స్టిక్కర్స్ యాక్చువల్లీ ఏదైనా సాఫ్ట్ సర్ఫేస్ పైన వాషింగ్ మెషిన్ ఉంచినప్పుడు వాషింగ్ మెషిన్ అది స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఫ్రంట్ లెగ్స్ కింద వీటిని స్టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన యూజర్ గైడ్. సో నెక్స్ట్ ఏముంది, ఇది ట్యాప్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకు సైజింగ్ కోసం కంప్లీట్ యూజర్ మాన్యువల్లోని హైలైటెడ్ పాయింట్స్ని ఇక్కడ సింగిల్ పేజ్ మాన్యువల్గా మనకి ఇచ్చారు. ఈ వాషింగ్ మెషిన్ వచ్చేసి LG 8 kg వాషింగ్ మెషిన్ విత్ స్టీమ్ వస్తుంది ఇందులో. సో ఇది ఇందులో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. చూసినట్టయితే ఇక్కడ మనం తీసుకుంది సిల్వర్ కలర్ అండ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు డైరెక్ట్ డ్రైవ్ 8 kg అని. సో ఇవి చూస్తే మనకి ఈ వాషింగ్ మిషన్లో ఉన్న వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది వచ్చేసి డిస్ప్లే విత్ టచ్ ప్యానల్స్, ఇక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి చూడండి, టర్బో వాష్ ఇంటెన్సివ్ అని. ఓకే, అది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఇది 6Motion DD అని. ఇది వచ్చేసి LGలో మాత్రమే ఉన్న ఫ్యూచర్. వీళ్ళది ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్. సో దీనికి వచ్చేసి మనకి 10 years వారంటీ వస్తుంది అండ్ లేబర్ అండ్ పార్ట్స్కి 2 years వారంటీ ఉంటుంది. వాషింగ్ టైంలో పాకెట్స్లో కాయిన్స్ లాంటివి ఏవైనా థింగ్స్ మర్చిపోతే అవి అవుట్లెట్ నుండి వాటర్ వెళ్ళేటప్పుడు దాని నుండి సపరేట్ అయ్యి మనకి చిన్న డోర్లోకి వస్తాయి. వాషింగ్ మిషన్తో పాటు ఇన్స్టలేషన్ కోసం మనకు ఒక టూల్ వచ్చింది. సో ఇక్కడ ఇది వచ్చేసి మన వాషింగ్ మిషన్ డోర్ అండ్ లోపల చూస్తే మనకు ఒక పైప్ ఉంది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో. ఓకే, ఇది వాటర్ ఇన్లెట్ పైప్. సో ఈ పైప్ ఫిట్టింగ్ వచ్చేసి నేను వీడియోలో ముందు చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మనకి మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు అండ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవో స్టిక్ చేసి ఉన్నాయి ఇక్కడ. డిజైన్ వైజ్ చూసుకుంటే ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి క్లాస్ లుక్లో ఉంది. బ్యాక్ సైడ్ మనకు మోటార్ అనేది కదిలిపోకుండా ఉండడానికి వీళ్ళు ఒక 4 స్క్రూస్ ఇచ్చారు. ఇవి ఓపెన్ చేసి మనం వాషింగ్ మిషన్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము మన వాషింగ్ మెషిన్. ఓకే, ఇక్కడ చూస్తే డిఫాల్ట్గా వచ్చేసి కాటన్ మోడ్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఈ నాబ్ని అడ్జస్ట్ చేస్తూ మనము మోడ్స్ అనేవి సెట్ చేయొచ్చు. మోడ్స్ చేంజ్ అవుతున్నప్పుడు దాని టెంపరేచర్, టైమర్ అండ్ ఆర్పిఎం అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది డిస్ప్లేలో. సో ఇప్పుడు ఇది డిఫాల్ట్గా కాటన్లో సెట్ అయి ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 4 డిఫరెంట్ ఐకాన్స్ కనిపిస్తున్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడ మనకి టర్బో వాష్ ఆప్షన్ ఉంది. సో టర్బో వాష్, ఇంటెన్సివ్ అండ్ రిన్స్ ప్లస్, డిలే ఎండ్. సో ఈ డిలే ఎండ్తో టైమర్ సెట్ చేసి వాష్ సైకిల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అనే టైమర్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 19 hours ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనము టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు, 20 degrees, 30 degrees, 40 degrees. అండ్ స్పిన్, ఆర్పిఎం కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. 400 to 1400 వరకు సపోర్ట్ చేస్తుంది ఇది. ఇక్కడ టచ్ బటన్స్ కింద మనకి మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిని ఎనేబుల్ చేయడానికి 3 seconds హోల్డ్ చేయాలి. సో ఇందులో వచ్చేసి ప్రీ వాష్ అండ్ చైల్డ్ మోడ్. సో ఈ చైల్డ్ మోడ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ చైల్డ్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతే టచ్ స్క్రీన్ కానీ బటన్స్ కానీ ఏవి వర్క్ అవ్వవు. సో మనం చైల్డ్ మోడ్ అనేది మళ్ళీ ఆఫ్ చేసి సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి డిటర్జెంట్ అండ్ సాఫ్ట్నర్ కంటైనర్. సో ఇక్కడ ఈ కంటైనర్లో మనకి పెద్దగా కనిపిస్తున్న దాంట్లో మెయిన్ వాష్కి వచ్చేసి డిటర్జెంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్లూ కలర్ దాంట్లో సాఫ్ట్నర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్మాల్ దాంట్లో ప్రీ వాష్ కోసం డిటర్జెంట్ యాడ్ చేయాలి. ఎల్జీ ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ 8 kg. సో ఇక్కడ డైరెక్ట్ డ్రైవ్ అని అంటే అదర్ వాషింగ్ మిషన్స్లో మనకి ఎలా అంటే మోటార్ టు డ్రమ్కి వచ్చేసి ఒక బెల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఆ బెల్ట్ అనేది రిమూవ్ చేసేసి మోటార్ని డ్రమ్కి డైరెక్ట్గా అటాచ్ చేసేసారు. ఇలా ఫిక్స్ చేయడం వలన డ్రమ్ అనేది 6 motions లో తిరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ వాష్ సైకిల్కి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనకు చూపిస్తుంది. సో నేను దీన్ని స్పిన్ చేస్తున్నాను, మీరు అక్కడ డిస్ప్లేలో టైం చూడొచ్చు. సో జెంటిల్ కేర్, డెలికేట్, స్టెయిన్ కేర్, సైలెంట్ వాష్. సో ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే స్పీడ్ 14 అని ఉంది. సో స్పీడ్ 14 అంటే 14 minutes లో మనకు వాష్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే డౌన్లోడ్ సైకిల్. ఈ డౌన్లోడ్ సైకిల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ సైకిల్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాషింగ్ మిషన్ని మనము మొబైల్ కనెక్ట్ చేసి స్మార్ట్ డయాగ్నోస్ కూడా చేయొచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేయొచ్చు. సో ఈ వాషింగ్ మిషన్లో ఇంకో స్పెషాలిటీ వచ్చేసి వైఫై. సో ఈ వాషింగ్ మిషన్ని మనము వైఫై త్రూ మొబైల్ డివైస్ కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఈ వాషింగ్ మిషన్ని వైఫై త్రూ మొబైల్ డివైస్కి ఎలా కనెక్ట్ చేయాలి అండ్ ఆపరేట్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే స్టీమ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. ఈ స్టీమ్ ఆప్షన్లో వచ్చేసి మనకి ఎలర్జీ కేర్ అండ్ బేబీ స్టీమ్ కేర్ అనే 2 options ఉన్నాయి. ఈ వాషింగ్ మిషన్ని మనం మొబైల్కి కనెక్ట్ చేయడానికి ప్లే స్టోర్ నుండి ఎల్జీ థింక్ యూ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాక మనకి కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది. సో ఆ పర్మిషన్స్ అనేది మీరు అలౌ చేశాక మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు అప్లికేషన్లో హోమ్ స్క్రీన్లా ఉంటుంది. ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ ద్వారా మనము మన వాషింగ్ మిషన్ కానీ ఏదైనా ఎల్జీ ప్రోడక్ట్స్ని యాడ్ చేయొచ్చు ఈ అప్లికేషన్లో. అండ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు దీనికి 5 GHz నెట్వర్క్ ఉంటే కనెక్ట్ అవ్వదు అని. సో మీ వైఫై నెట్వర్క్ 2 GHz, 5 GHz ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రంట్ లోడ్ వాషర్. సో ఫ్రంట్ లోడ్ వాషర్ ఇచ్చాక ఇక్కడ 4 steps ఉన్నాయి కనెక్ట్ చేయడానికి. సో మీరు ఇది చెక్ చేసుకుని నెక్స్ట్ కొడుతూ వెళ్ళండి 4 steps. అండ్ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ డిస్ప్లేలో వైఫై అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ డిలే అండ్ ఎండ్ కింద మనకి వైఫై అని ఉంది చూడండి. సో దాన్ని 3 seconds మనం ఎనేబుల్ చేసి పట్టుకుంటే ఇలా వైఫై సింబల్ అనేది బ్లింక్ అవుతుంది. సో అలా వైఫై సింబల్ బ్లింక్ అయినప్పుడు మన అప్లికేషన్ అనేది వాషింగ్ మిషన్కి కనెక్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్లో అప్లికేషన్ అండ్ వాషింగ్ మిషన్ పేరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి థర్డ్ స్టెప్లో వైఫై పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేశాక మన అప్లికేషన్ అనేది వాషింగ్ మిషన్తో కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ వాషింగ్ మిషన్ బ్లింకింగ్ అనేది ఆగిపోయింది. సో అంటే డివైస్ అనేది అప్లికేషన్తో కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి మొబైల్లో కూడా చూపిస్తుంది వాషింగ్ మిషన్ స్టేటస్ స్టాండ్ బై అని. అండ్ ఇక్కడ నుంచి మనము టర్న్ ఆన్ రిమోట్ స్టార్ట్ ద్వారా వాషింగ్ మిషన్ని టర్న్ ఆన్ చేయొచ్చు. సో రిమోట్ స్టార్ట్ అనేది మనకి ఇక్కడ యాడ్ ఐటమ్ కింద ఉంది చూడండి రిమోట్ స్టార్ట్. సో 3 seconds దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి రిమోట్ స్టార్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని వాష్ సైకిల్ రన్ చేసి చూద్దాము. నేనైతే ఇప్పుడు నా టెడ్డీని వాష్ చేస్తున్నాను. సో ఆ టెడ్డీ మెటీరియల్కి వచ్చేసి నేను డెలికేటెడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే లైట్ అనేది డెలికేటెడ్ మీద ఆన్ చేసి ఉంది. సో డెలికేటెడ్కి వచ్చేసి 47 minutes చూపిస్తుంది. సో ఇప్పుడు మన వీడియో పర్పస్కి వచ్చేసి నేను స్పీడ్ 14 సెలెక్ట్ చేస్తున్నాను. వాష్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ డిటర్జెంట్ పౌడర్తో సాఫ్ట్నర్ కూడా యాడ్ చేస్తాను. సో సాఫ్ట్నర్ వచ్చేసి నేను కంఫర్ట్ యూజ్ చేస్తున్నాను. డిటర్జెంట్ యాడ్ చేసేసాక ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. సో స్టార్ట్ అయ్యాక ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే వాషింగ్ ఐకాన్ అనేది బ్లింక్ అవుతూ ఉంది. అంటే కరెంట్లీ ఇది వాషింగ్ మోడ్లో ఉంది. సో వాషింగ్ తర్వాత మనకి డ్రైన్ అవుతుంది అండ్ ఆ తర్వాత స్పిన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాటర్ వచ్చేసి డిటర్జెంట్ అనేది వెళ్ళిపోయింది. కంఫర్ట్ ఇంకా తీసుకోలేదు, అది కంఫర్ట్ వచ్చేసి మనకి డ్రైన్ స్టేజ్లో వెళ్తుంది. ఇక్కడ వాటర్ రావడం అనేది మనం చూడొచ్చు. మనం ఇక్కడ అప్లికేషన్లో చూడొచ్చు రిమైనింగ్ టైం ఎంత ఉందనేది. సో ఇక్కడ అప్లికేషన్ నుంచి మనము వాషింగ్ మిషన్ అనేది టర్న్ ఆఫ్ కూడా చేయొచ్చు. అండ్ రిమైనింగ్ టైం చూపిస్తుంది అండ్ పాజ్ బటన్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఇంకా 12 minutes టైం ఉంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకి 3 icons కనిపిస్తున్నాయి. ఇది స్పీడ్ 14 కాబట్టి 3 icons ఎనేబుల్ అయ్యాయి. నార్మల్గా అయితే 4th icon కూడా ఉంటుంది, అది వచ్చేసి వాష్ ఐకాన్ కన్నా ముందు ఉంటుంది. సో ఆ ఐకాన్ వచ్చేసి మనం వేసే క్లాత్స్ యొక్క వెయిట్ చెక్ చేసి ఆ క్లాత్స్కి ఎంత వాషింగ్ టైం ఉండాలి అనేది అడ్జస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు డ్రైన్ ఐకాన్ బ్లింక్ అవ్వడం. ఇక్కడ ఇప్పుడు డ్రైన్ కంప్లీట్ అయ్యి మనకి స్పిన్ స్టార్ట్ అయింది. ఈ స్పిన్లో మీరు వాషింగ్ మిషన్ కొంచెం షేక్ అవ్వడం చూడొచ్చు. స్పిన్లో ఏంటంటే మనకి ఇక్కడ 800 RPMలో స్పిన్ అవుతుంది. చూస్తున్నట్టయితే వాషింగ్ మిషన్ షేకింగ్ కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మన వాష్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో డిస్ప్లేలో మీరు చూడొచ్చు అండ్ వాష్ సైకిల్ కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా వాషింగ్ మిషన్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ మొబైల్ అప్లికేషన్లో చూస్తే నోటిఫికేషన్ అనేది వచ్చింది చూడండి, వాషర్ హ్యాస్ ఫినిష్డ్ ఎ సైకిల్. ఈ వాషింగ్ మిషన్ని నేను అన్ని డిస్కౌంట్స్ తర్వాత 35,000కి బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొన్నాను. సో ఇప్పుడు మన టెడ్డీ అనేది 6Motion DD టెక్నాలజీలో వాష్ అయ్యి వచ్చేసింది. యాక్చువల్లీ వీళ్ళ 6Motion DD టెక్నాలజీ ఏంటంటే రోలింగ్, స్క్రబ్బింగ్, టంబ్లింగ్, ఫిల్ట్రేషన్, స్వింగ్, స్టెప్పింగ్. ఇంకా ఏమైనా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.